సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్ లో భాగంగా ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ కు సంబంధించి మనం టైటాన్ సి గురించి మొదటగా స్టార్ట్ చేసి అందులోని ముఖ్యాంశాలను తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఈ సిరీస్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ గత 6 మంత్స్ టు 1 ఇయర్ నుంచి న్యూస్ లో ఎలాంటి అంశాలను రిపీటెడ్ గా మనకు న్యూస్ పేపర్ లో రావడం జరగడం కానీ న్యూస్ లో చూపించడం కానీ జరిగే అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వాటికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలాంటి క్వశ్చన్లు మనం అడగొచ్చు అనే ఉద్దేశంగా ఈ సిరీస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే ఆల్రెడీ మనం 2 ముఖ్యమైన టాపిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగినది. కాకపోతే ఈరోజు మీ ముందుకి ఇంకో కొత్త న్యూ టాపిక్ ని తీసుకురావడం జరుగుతుంది. అదేంటంటే ట్రాన్స్ ఫ్యాట్స్. సో ఇది ఆల్రెడీ మన తెలుగు న్యూస్ పేపర్స్ లో కానీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లైక్ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటిలో గత 1 మంత్ నుంచి దీని మీద అప్పుడప్పుడు ఆర్టికల్స్ రావడం జరిగింది. సో అందుకోసమే ఈ టాపిక్ ని తీసుకొని ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సరే, మనకి నార్మల్ గా ప్రపంచంలో రోగాలను మొత్తం డిసీజెస్ గురించి చూసినట్లయితే కమ్యూనికబుల్ డిసీజెస్ అని కొన్ని, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని కొన్ని మనం పరిశీలించడం జరిగింది. సో కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే రోగాలు. సో అది క్లియర్ గా మనకు తెలుసు, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే రోగాలు అంటే సూక్ష్మజీవులైనటువంటి వైరస్ లేదా బ్యాక్టీరియా లేదా ఫంగై, వీటి ద్వారా ప్రోటోజోన్స్, వీటి ద్వారా ముఖ్యంగా ఈ పారాసైట్స్ ద్వారా ఈ రోగాలు అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించిన రోగాలన్నీ కమ్యూనికబుల్ డిసీజెస్ అని అనుకోవచ్చు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ప్రపంచాన్ని మొత్తం ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ ఒక విధంగా ఏడిపిస్తుంటే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కొన్ని ఉంటాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించవు కానీ పర్టికులర్ గా ఆ పర్సన్ మాత్రమే ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. కనిపించకుండా ప్రపంచంలో ఎంతో మందిని కిల్ చేసే రోగాలని ఈ విధంగా కనిపించకుండా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఎంతో మంది మరణానికి దారి తీసే రోగాలని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కిందకి మనం పరిగణించవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ కిందకి మనం పరిశీలించవచ్చు. జీవన శైలిని బట్టి వచ్చే రోగాలు. సో వాటి కింది మనం ఏమేం చూడవచ్చు, జీవన శైలి అంటే లైఫ్ స్టైల్ అంటే మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మనం తీసుకునే ఫుడ్ కానీ, మనం ఉండే విధానం కానీ, సో మనం ఆలోచనలు కానీ, మనం పనిచేసే ఎన్విరాన్మెంట్ కానీ, చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ కానీ, ఇవన్నీ ప్రభావితం చేసే అంశాలన్నింటినీ జీవన శైలిగా మనం పరిశీలించవచ్చు. సో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది కూడా కొన్ని ఉంటాయి. సో అవి కూడా కమ్యూనికబుల్ కాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద మనం చూడాలి. సో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది మనం తీసుకున్నటువంటి ఆహారం, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఒకటి మనం ఉండే సరౌండింగ్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, లేదా సమ్ జెనెటికల్ ఫ్యాక్టర్స్, వీటి ద్వారా సంబంధించే రోగాలన్నింటినీ లైఫ్ స్టైల్ డిసీజెస్ కిందకి పరిశీలించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మీరు చూడవచ్చు ఎక్కువగా హైపర్ టెన్షన్ గురవడం, ఒబాసిటీ గురవడం, డయాబెటీస్ రావడం, ఇవన్నీ మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ కింద చూడవచ్చు. ఏమేంటి ఒబాసిటీ అంటే స్థూలకాయం, హార్ట్ డిసీజెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, హార్మోనల్ డిజార్డర్స్ కూడా. ఒబాసిటీ, హార్ట్ డిసీజెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లైక్ డయాబెటీస్ మిలిటస్, ఇవన్నీ జీవన శైలి రోగాల కిందకి మనం పరిశీలించవచ్చు. సో ఇవన్నీ నేను ఎందుకు డిస్కషన్ చేస్తున్నా అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే మనం యాక్చువల్గా మనం తీసుకునే ఫుడ్స్ లో ఫాస్ట్ ఫుడ్స్ అంటారు కదా, ఫాస్ట్ ఫుడ్స్ అంటే లైక్ బేకరీ ఐటమ్స్ కానీ, ఫ్రైడ్ ఐటమ్స్ కానీ. బేకరీ ఐటమ్స్ అంటే మనం కేక్స్ కానీ, పేస్ట్రీస్ కానీ, బర్గర్స్ కానీ, పిజ్జాస్ కానీ, ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, వీటిలో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్స్ ని యూస్ చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఎందుకోసం అంటే ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ ని యూస్ చేయడం వల్ల ఆ ఫుడ్ యొక్క టేస్ట్ ని ఎన్హాన్స్ చేయొచ్చు, ఆ ఫుడ్ యొక్క లైక్ సెల్ఫ్ లైఫ్ ఎక్కువ కాలం నిల్వ ఉండేటట్టు చేయొచ్చు, సో మనకు టేస్ట్ కు తగినట్టుగా మార్చవచ్చు. ఇవన్నీ యూజెస్ ఉంటాయి. ఎవరికి, కొనుక్కునేవాడికి కాదు, అమ్మేవాళ్ళకి యూజెస్ ఉంటాయి. ఎందుకంటే కొనుక్కునేవాడు ఏమైపోతే అమ్మేవాడికి ఏం ప్రాబ్లం అండి,
తినేవాడికి లేని ప్రాబ్లం అమ్మేవాడికి ఏముంటుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయట ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు ఈ బేకరీస్ వాళ్ళు ఇవన్నీ ట్రాన్స్పరెంట్ చూస్ చేయడం విపరీతంగా పెరిగిపోతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. వాటిని ట్రాన్స్ఫాట్స్ అంటారు. దీని ఒకసారి మనం పరిశీలిస్తే అసలు ఈ ట్రాన్స్ఫాట్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏంటి ట్రాన్స్ఫాట్స్ అనేది ఏంటో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ట్రాన్స్ఫాట్స్ వాటిని ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని పిలవచ్చు. ఫ్యాటీ యాసిడ్స్ అంటే పేరులోనే ఉంది, యాసిడ్. అలాగ ఫ్యాటీ యాసిడ్ అంటే ఆర్గానిక్ యాసిడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్గానిక్ యాసిడ్ అంటే ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం టెన్త్ లో కానీ ఇంటర్ లో చదివేటప్పుడు ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉన్న యాసిడ్స్ అన్ని ఆర్గానిక్ యాసిడ్స్ గా పరిశీలించవచ్చు. సో నార్మల్ గా ఉన్న యాసిడ్స్ కాకుండా, ఆర్గానిక్ యాసిడ్స్ కాకుండా, దీనికి అతుకొని ఉన్నటువంటి హైడ్రోకార్బన్ చైన్ అనేది కార్బన్ సంఖ్య 12, 14, 17 ఇలా ఎక్కువగా కార్బన్ సంఖ్యతో కూడా ఒక చైన్ మాదిరి ఫామ్ అవుతుంది. ఈ ఈ పార్ట్ అంతా ఫ్యాటీ అనొచ్చు మనం, ఫ్యాటీ పార్ట్. సో ఈ లాంగ్ చైన్ కార్బన్ తో కూడిన ఉన్నటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్స్ నే ఫ్యాటీ యాసిడ్స్ గా మనం పిలుస్తాం సైంటిఫిక్ గా. కాకపోతే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది దేనికి ఎందుకు వస్తుందంటే, మళ్ళీ మనము దీన్ని ఎందుకు చూడాలంటే, ఇంత డెప్త్ గా యూపీఎస్సీ ఎగ్జామ్ దగ్గరలో ఉంది, ఒక 4-5 మంత్స్ లో ప్రిలిమ్స్ జరుగుతుంది, వీటి గురించి న్యూస్ లో ఉంది కాబట్టి దీని గురించి స్కూల్ లెవెల్లో ఉన్న ఫండమెంటల్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. జస్ట్ పేపర్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక్కటి సరిపోదు, దాని గురించి ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ గురించి కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, లాంగ్ చైన్ కార్బన్ తో కూడుకున్నటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్స్ నే ఫ్యాటీ యాసిడ్స్ గా మనం పిలవచ్చు. కాకపోతే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే, సో మళ్ళీ కార్బన్ లో మనం ఒకసారి 10th క్లాస్ లో కానీ ఇంటర్మీడియట్ లో మనం పరిశీలించినట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్స్ లో, సో హైడ్రోకార్బన్స్ చాప్టర్ లో చదివేటప్పుడు కార్బన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటేనే కార్బన్ తో లింక్ అయి ఉంటుంది మొత్తం. కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్ అన్నిటినీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో చదువుతుంటున్నాం. సో ఈ కార్బన్ ని ఇలా కార్బన్ రెండు కార్బన్లు ఒక సింగిల్ బాండ్ తో అదుకొని ఉంటే దాన్ని సాచురేషన్ అంటారు. కార్బన్ సింగిల్ బాండ్ కాకుండా డబుల్ బాండ్ తో కానీ ట్రిపుల్ బాండ్ తో అతుక్కొని ఉంటే, బాండింగ్ జరిగి ఉంటే, కోవలెంట్ బాండింగ్ జరిగి ఉంటే అన్సాచురేషన్ అని పిలవాలి, అన్సాచురేషన్. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే, పార్షియల్లీ హైడ్రోజినేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని పిలవాలి. సో రేపు ఉదయం మనల్ని క్వశ్చన్ చేయొచ్చు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో, ట్రాన్స్ ఫ్యాట్స్ కి కెమికల్ గా ఏమని పిలవచ్చు అనేది ఏపీపీఎస్సీ ఎగ్జామ్ లో కానీ యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ లో కానీ మనం అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే పార్షియల్లీ హైడ్రోజినేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి ఓకే బాగానే ఉంది, అసలు దీని సోర్స్ ఏంటని ఒకసారి చూస్తే ఒట్టి ఆర్టిఫిషియల్ గానే ఉంటుందా? వెరీ మైన్యూట్ గా ఫుడ్ ఐటమ్స్ లో ఇలాంటి ఫ్యాట్స్ ఉంటాయి, ట్రాన్స్ ఫ్యాట్స్, వెరీ మైన్యూట్ క్వాంటిటీ. మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ ఫ్యాట్స్ ఆర్ ఆర్టిఫిషియల్లీ ప్రిపేర్డ్, అంటే కృత్రిమంగా ఇండస్ట్రియల్ గా ప్రిపేర్ చేస్తారు. ఎందుకోసం చెప్పా కదా, టేస్ట్ కోసం, ఫుడ్ యొక్క టేస్ట్ కోసం, ఫుడ్ యొక్క సెల్ఫ్ లైఫ్ పెంచడానికి. సో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి దానికి. సో ఓవరాల్ గా బెనిఫిట్ ఎవరికంటే కస్టమర్కి కాదు బెనిఫిట్, అమ్మేవాడికి బెనిఫిట్ అనమాట ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ యూజ్ చేయడం వల్ల. కాకపోతే కస్టమర్ సాటిస్ఫాక్షన్, టేస్ట్ ఇవ్వడం కోసం ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ యూజ్ చేస్తుంటారు అనమాట. ఈ ఆర్టిఫిషియల్ గా ఇండస్ట్రియల్ గా తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారంటే, మనం వచ్చేటువంటి వెజిటబుల్ ఆయిల్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఏం చేస్తారంటే వాళ్ళు హైడ్రోజినేషన్ చెందిస్తారు. సో ఈ అన్సాచురేషన్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి ఇలా హైడ్రోజినేషన్ చెందిస్తారు అనమాట. హైడ్రోజినేషన్ చెందించడం అనేది పూర్తిగా చెందించరు, పార్షియల్ గా హైడ్రోజినేషన్ చెందించడం వల్ల దాని ప్రాపర్టీ అనేది చేంజ్ అయిపోయి లిక్విడ్ ఫామ్ లో ఉండేది ఒక ఫ్యాట్ గా సాలిడ్ ఫామ్ లేక మారడం జరుగుతుంది దాని సెల్ఫ్ లైఫ్. సో ఆయిల్స్ అన్నా ఫ్యాట్స్ అన్నా ఏంటంటే, ఈ ఫ్యాటీ యాసిడ్స్ తో కూడుకున్నటువంటి ట్రైగ్లిజరైడ్స్ అని మాట్లాడాలి. ఇది కూడా క్వశ్చన్, మీ అందరికి డౌట్ రావచ్చు అసలు ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అంటే కెమికల్ గా ఏముండొచ్చు, అందులో కెమికల్ గా ఏముండొచ్చు అనేది కూడా ఒక క్వశ్చన్. ఎందుకంటే దీని గురించి న్యూస్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. సింపుల్ గా గుర్తుంచుకోండి, ఫ్యాట్స్ లేదా ఆయిల్స్, ఫ్యాట్ అన్నా లేదా ఆయిల్ అన్నా ఒకటే, దాని రసాయనికంగా ఒకటే, దాని రూపం అనేది. కాకపోతే రూమ్ టెంపరేచర్ వద్ద సాలిడ్ గా ఉంటే
ఫ్యాట్ అంటారు, లిక్విడ్ గా ఉంటే ఆయిల్ అని పిలుస్తారు అన్నమాట. సో ఫ్యాట్ లేదా ఆయిల్ అంటే కెమికల్ గా ఏం చెప్పాలంటే మనము ట్రైగ్లిజరైడ్స్ అని చెప్పాలి. ట్రైగ్లిజరైడ్స్ అంటే ఇలాంటి ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఒక మూడు కలిసి ఒక గ్లిజరాల్ అనే పదార్థంతో కలిసి ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది ఫామ్ అవుతాయి. ఆ ట్రైగ్లిజరైడ్స్ నే ఫ్యాట్ లేదా ఆయిల్ అని పిలుస్తారు. సో ఈ డిస్కషన్ కి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇది, కాకపోతే బేసిక్ థింగ్ గుర్తుంచుకోవాలి కాబట్టి మనం చెప్పడం జరిగింది ఇక్కడ. సో మీరు సింపుల్ గా ఫ్యాట్స్ లేదా ఆయిల్స్ అంటే అది కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్, దాని కెమికల్ గా ఏమని పిలవాలంటే ట్రైగ్లిజరైడ్స్ అని పిలవాలని గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది, సో పార్షియల్ గా హైడ్రోజనేషన్ జరగడం వల్ల మారిపోతుంది అనమాట, దీని స్వభావం మారిపోయి. సో ఇలా ఉంటే అవి లిక్విడ్ ఫామ్ లో ఉంటాయి. కార్బన్ అనేది డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ ఫామ్ లో కానీ ఉంటే లిక్విడ్ ఫామ్ లో ఉంటాయి. ఇలా సాచురేషన్ జరిగితే అది సాలిడ్ ఫామ్ లోకి వస్తుంది. సో ఈ విధంగా దీన్ని పార్షియల్ గా హైడ్రోజనేషన్ చెందించడం వల్ల సో దాని రూపం అనేది మారిపోతుంది. ఆ ఫ్యాట్ కానీ ఆయిల్ కానీ ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ గా కన్వర్ట్ అయిపోతుంది. అందుకనే నేను ఏమంటున్నా డెఫినేషన్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఆర్ పార్షియల్ హైడ్రోజినేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. వీటిని పార్షియల్ గా హైడ్రోజినేషన్ చెందించడం వల్ల ఏర్పడినటువంటి కొత్త రకపు కొవ్వులనే ట్రాన్స్ ఫ్యాట్స్ గా పిలవచ్చు. సో మెజారిటీగా నేచర్ లో జరిగేది వెరీ వెరీ 100% లో ఒక 2% 3% నేచర్ లో ఉంటాయి. రిమైనింగ్ అంతా మనం ఆర్టిఫిషియల్ గా తయారు చేస్తాం. సరే ఎందుకు ఇదంతా మాట్లాడుకున్నాం, దీని గురించి ఎందుకు మాట్లాడుకున్నాం అంటే ఇది న్యూస్ లో ఉంది కాబట్టి మాట్లాడుకున్నాం. ఎందుకు న్యూస్ లో ఉంది అంటే నేను ఫస్ట్ లో చెప్పా, సో ప్రపంచంలో కమ్యూనికబుల్ డిసీజెస్ ఒకవైపు ఉంటే తెలియకుండా మనుషులకు తెలియకుండా ఒక్కొక్కరు తెలియకుండా అంతర్గతంగా చంపే రోగాలు కొన్ని ఉన్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్, ఎంతో మంది డయాబెటీస్ తో చనిపోతున్నారు, ఎంతో మంది హార్ట్ అటాక్స్ తో చనిపోతున్నారు, ఎంతో మంది హార్మోనల్ చేంజెస్ వల్ల ఎన్నో డిజార్డర్స్ వచ్చి చివరికి చనిపోవడం జరుగుతుంది. ఇవన్నీ మనం ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు మనం కమ్యూనికబుల్ డిసీజెస్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది మోర్ డేంజరస్ అనమాట కమ్యూనికబుల్ డిసీజెస్ కన్నా. అట్లీస్ట్ కమ్యూనికబుల్ డిసీజెస్ కి ఏదో ఒక రోగం వస్తే దానికి వ్యాక్సిన్ కానీ పెట్టడమో లేదా మందు కానీ పెట్టడమో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ డ్రగ్స్ అవి వాడతారు. కానీ ఒకసారి ఇలాంటివి వస్తే అది లైఫ్ లాంగ్ ఉండడం జరుగుతుంది మనుషులకి. కాకపోతే ఈ కమ్యూనికబుల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ని నిర్మూలించడంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ని 2023 కల్లా ప్రపంచం మొత్తం ఉండకూడదు అనే ఉద్దేశంతో WHO ఏం చేసింది, 2023 కల్లా దీన్ని ఎలిమినేషన్ చేయాలని ప్రపంచం మొత్తము ఒక టార్గెట్ పెట్టుకుంది, ఒక క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది 2018లో. దాన్నే రీప్లేస్ క్యాంపెయిన్. సో మొట్టమొదట ప్రపంచ గ్లోబల్ దృష్టిలో ఆలోచించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేసిందంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది యూసేజ్ లో ఉండకూడదు, 2023 కల్లా అందరూ దాన్ని ఎలిమినేషన్ చేయాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో 2023కి టార్గెట్ పెట్టి 2018లో ఒక క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. దాన్ని ఏమంటారు, రీప్లేస్ క్యాంపెయిన్. రీప్లేస్ మీన్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ ని రీప్లేస్ చేయాలనేది దాని ఇంటెన్షన్. సో రేపు మనల్ని యూపీఎస్సీలో కానీ ఏబిపిఎస్సీలో కానీ రీప్లేస్ క్యాంపెయిన్ ఈస్ రిలేటెడ్ టు అని అడిగితే మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్ అని గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఇది 2018లోనే చేశారు, బట్ ఇది ఇప్పుడు న్యూస్ లో ఉంది కాబట్టి నేను దాన్ని మళ్ళీ వెనకలకి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ. యాక్చువల్గా ఏమవుతుందంటే రీసెంట్ గా జరిగిన సర్వే ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సర్వే ప్రకారం సంవత్సరానికి 500,000 మంది ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల చనిపోవడం జరుగుతుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ని ఎక్కువగా తిని వాళ్ళ లైఫ్ స్టైల్ రోగాలు తెచ్చుకొని వాళ్ళలో బీపీలు షుగర్లు ఇవన్నీ పెంచుకొని దాదాపు 500,000 మంది చనిపోవడం జరుగుతుంది సంవత్సరానికి. 500,000 ఇప్పుడు కరోనా, గత సంవత్సరం నుంచి మనం కరోనా జస్ట్ 1 ఇయర్ నుంచి 20,000 మంది చనిపోవడం జరిగింది కేవలం కరోనా వల్ల ఈ సంవత్సరంలో. కానీ ప్రతి సంవత్సరం 500,000 మంది కనిపించకుండా వీటి వల్ల చనిపోతున్నారంటే దీని తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018లో ఒక క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. అదేంటది, రీప్లేస్ క్యాంపెయిన్. దాని ఉద్దేశం ఏంటంటే 2023 కల్లా ప్రపంచంలో ఎక్కడే కానీ ట్రాన్స్ ఫ్యాట్స్ అనే మాట ఉండకూడదు అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఓకే, అసలు ఎందుకు దీన్ని ఉంచకూడదు అంటే మనం అనుకుంటున్నాం, సో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, సో అది శరీరంలో మానవుడి శరీరంలో
బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ పిఎల్డిఎల్ వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇంక్రీజ్ అయ్యే విధంగా ఇవి ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది ప్రేరేపిస్తాయి ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది అవి పోయి గుండెకు సప్లై చేసే బ్లడ్ వెజల్స్ అంతా మొత్తం ఒక ప్లేక్ మాదిరి ఫామ్ అయిపోయి రక్త సరఫరా అనేది అడ్డుకుంటాయి ఫైనల్ గా అక్కడ మొత్తం ఒక క్లాఫ్ ఫామ్ అయ్యి గుండె జబ్బులు రావడము హార్ట్ అటాక్ రావడము మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ రావడము అథెరోస్క్లెరోసిస్ రావడము గుండె సంబంధిత కరోనరీ హార్ట్ డిసీజెస్ అనేది ఎక్కువగా అయిపోయి చివరికి మరణాలు సంభవించడం జరుగుతుంది ఎందుకని ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే లో ఎల్డిఎల్ వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అదే విధంగా సరే ఇవి పెంచుతున్నాయంటే ఒక విధంగా పక్కన పెడితే హెచ్డిఎల్ అని ఉంటుంది ఇవి గుడ్ కొలెస్ట్రాల్ అని పిలుస్తారు సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని పెంచడమే కాకుండా గుడ్ కొలెస్ట్రాల్ ని కూడా తగ్గించడం జరుగుతుంది ఓవరాల్ గా ఏమవుతుంది మనం చూస్తుంటాం ఒక చిన్నప్పటి నుంచి ఫాస్ట్ ఫుడ్స్ తినే వాళ్ళల్లో ఒక విధమైన లైఫ్ స్టైల్ ఉంటుంది వాళ్ళు ఎక్కువగా లావు అవ్వడం కానీ ఒబాసిటీ రావడం కానీ 30-40 ఏళ్ళకే రకరకాల రోగాలకు గురవడం కానీ జరుగుతుంటుంది లైఫ్ స్టైల్ డిసీజెస్ అదేవిధంగా ఒక పల్లెటూరులో ఉండాలని చూస్తే వాళ్ళు డైలీ కష్టం చేస్తారు అగ్రికల్చర్ లో ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ కానీ వేరే విధంగా ఉంటే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు ఇప్పుడున్న పరిస్థితి చూస్తే బయట చూస్తే ఎక్కువ మంది అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళే ఎక్కువ డిసీజెస్ కు లోనవుతుంటారు కానీ రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇలాంటి రోగాలకు గురవు ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు తినే ఫుడ్ డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళు తినే ఫుడ్ లో మంచి న్యూట్రియన్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ రిచ్ గా ఉంటాయి వీళ్ళు తినే ఫుడ్ లో ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి నిద్ర లేచినాంచి బర్గర్లు తిన్నాం పిజ్జాలు తిన్నాం పేస్ట్రీలు తిన్నాం ఉంటే ఏమవుతుందంటే ఇవన్నీ ఎక్కువైపోయి ఫైనల్ గా శరీరంలో ఈ ఎల్డిఎల్ విఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అయిపోయి వాళ్ళు ఎక్కువగా హార్ట్ డిసీజెస్ కు లోన్ అయిపోయి చచ్చిపోవడం జరుగుతుంది అందుకోసం ఏం చేస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదంతా వద్దు 2023 కల్లా ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనే మాటే ఉండకూడదు ఎవరు యూజ్ చేయకూడదు అని ఆల్మోస్ట్ నెగ్లిజబుల్ అమౌంట్ లో యూజ్ చేయాలనే ఉద్దేశంతో 2018లో రీప్లేస్ క్యాంపెయిన్ అని ప్రపంచవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ కాకపోతే సో అది ప్రపంచం దృష్టిలో ఆలోచిస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ చూసుకుంటుంది మన ఇండియా దృష్టిలో చూస్తే మన ఇండియాలో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది రెగ్యులేటరీ బాడీ పబ్లిక్ హెల్త్ ని కానీ సో ఇలాంటి ఫుడ్ విషయంలో కానీ మేనేజ్ చేస్తూ ఫ్యాక్టరీస్ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతూ ఎస్పెషల్లీ ఫుడ్ ప్రోడక్ట్ సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది వీళ్ళు ఏం చేశారంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ యూసేజ్ అనేది 2016లో మొదటిగా 2016లో ఫుడ్ ప్రోడక్ట్స్ లో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ యూసేజ్ అనేది 10% నుంచి 5% కు తగ్గించాలని 2016లో డిక్లేర్ చేయడం జరిగింది రీసెంట్ గా వచ్చేటప్పటికి డిసెంబర్ లో ఒక 4 వీక్స్ బ్యాక్ ఒక విధంగా చెప్పింది 2021 నాటికి 3% తగ్గించాలని ఫుడ్స్ లో యూసేజ్ లో 2022 నాటికి 2% బిలో మెయింటైన్ చేయాలని ఫుడ్ ప్రోడక్ట్స్ మీద ఒక క్యాప్ మెయింటైన్ చేయడం జరిగింది అన్నమాట 2022 నాటికి మన ఎస్ఎస్ఎస్ ఏఐ టార్గెట్ ఏంటంటే మన ఇండియాలో కూడా 2022 నాటికి ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది కంప్లీట్ గా ఎలిమినేషన్ చేయాలనే ఉద్దేశంతో అది కేవలం 2% ఏదైనా ఒక ఆహారాన్ని తీసుకుంటే దాని టోటల్ మాస్ లో 2% కన్నా తక్కువ ఉంటేనే 2022 నాటికి కంప్లీట్ గా ఎక్కడ చూసినా అలా ఉంటేనే అప్పుడు మనం ఎలిమినేషన్ చేసినట్టు అనే ఉద్దేశంతో 2022 నాటికి ఒక టార్గెట్ పెట్టుకుంది 2% బిలో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023కి టార్గెట్ పెట్టుకుంది యాక్చువల్ గా 2% కన్నా బిలో అంటే ఆల్మోస్ట్ ఎలిమినేషన్ జరిగిపోయినది అనమాట ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023 కన్నా మనం FSSAI అనేది 2022 నాటికే కంప్లీట్ గా భారతదేశం నుంచి ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది రిమూవ్ చేయాలనే ఉద్దేశంతో రీసెంట్ గా అమెండ్మెంట్ చేసింది దాని రూల్స్ కి సో అందుకోసం మనం ఈ టాపిక్ ని ఈరోజు గుర్తు చేయడం జరిగింది అనమాట సో మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023 టార్గెట్ పెట్టుకుంటే మన ఇండియా మాత్రం 2022 టార్గెట్ పెట్టుకుంది. సో ఈ ఎఫ్ఎస్ఎస్ ఏఐ అనేది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఆటోనమస్ బాడీ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ కేర్ కి ఇది వస్తుంది, ఈ ఎఫ్ఎస్ఎస్ ఏఐ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది 2011లో స్థాపించడం జరిగింది. ఎలా స్థాపించారంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్. తీసుకొని వచ్చినటువంటి చట్టమైనటువంటి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ కింద 2011లో ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది స్థాపించడం జరిగింది. ఇది ఒక అటానమస్ బాడీ, మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ అఫేర్స్ కింద ఇది ఉందన్నమాట. సో ఇది గుర్తుంచుకోవాలి మనం దీనికి సంబంధించి. అది ఫ్రెండ్స్ ఈరోజు ట్రాన్స్ ఫ్యాట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి, అవి ఎందుకు హార్మ్ఫుల్, సో దాన్ని ఈ ఫుడ్ ప్రొడక్షన్ నుంచి కంప్లీట్ గా ఎలిమినేషన్ చేసే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపడుతున్నటువంటి కార్యక్రమం ఏంటి, మన ఇండియా ఈ రెగ్యులేటరీ బాడీ చేస్తున్నటువంటి టార్గెట్స్ ఏంటి, అవి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రేపు వచ్చే ఎగ్జామినేషన్స్ లో ఈ క్వశ్చన్స్ వీటి మనం మాట్లాడుకున్న వాటి నుంచి ఖచ్చితంగా ఏదో క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అందుకని ఈ చాప్టర్ అనేది అంత ముఖ్యమైనది కాబట్టి నేను ఈ రోజు పర్టికులర్ గా దీన్ని ఒక చాప్టర్ మాదిరి, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి, దానికోసం దాన్ని రెగ్యులేట్ చేసే బాడీస్ ఏంటి, ఇవన్నీ నేను చెప్పడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ క్లాస్ లో మనం లైక్ వ్యాక్సిన్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కషన్ చేయబోతున్నాం. ఈ రోజుకి మనం ట్రాన్స్ ఫ్యాట్స్ గురించి చదివాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థాంక్స్ ఫర్ వాచింగ్.